ఒక రౌతు మారిస్తారు, బీజేపీలైనా కాంగ్రెస్ పార్టీలైనా అనేది తప్పు లేదు. దాని మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే ఉంటారు. నేను పార్టీ వదిలిపెట్టే చెడే లేదు, పార్టీని కాపాడుతుందే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్ గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, టీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకి కష్టకాలం నేను ఎన్నో చూశాను, ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. నాకు రాజశేఖర్ రెడ్డి ఎందుకు పనిపెట్టినట్టు తెలియదా? నా వట్టన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. కొత్తమయ్య నేను పోలే, ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఇదే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే ప్రయత్నం చేశాను, పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి కూర్చున్నాను. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉంది కార్యకర్త కండదండదు. ఒక రౌతు మారేస్తారు, బీజేపీలైనా కాంగ్రెస్ పార్టీలైనా అనేది తప్పు లేదు. దాని మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే ఉంటుంది. నేను పార్టీ వదిలిపెట్టే చెడే లేదు, పార్టీని కాపాడుతుందే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్ గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, టీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకి కష్టకాలం నేను ఎన్నో చూశాను, ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. నాకు రాజశేఖర్ రెడ్డి ఎందుకు పనిపెట్టినట్టు తెలియదా? నా వట్టన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. కొత్తమయ్య నేను పోలే, ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఇదే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే ప్రయత్నం చేశాను, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి కూర్చున్నాను. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉంది కార్యకర్త కండదండ.